జనసేనలో ఓ పక్క చేరికల జోరు కొనసాగుతోంది. అదే సమయంలో అసమ్మతి సెగలు కూడా భగ్గుమంటున్నాయి. తమను కాదని బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ జనసేన ఆశావాహులు మండిపడుతున్నారు. అవనిగడ్డ జనసేన రాజకీయం వేడెక్కింది. అనూహ్యంగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ టీడీపీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు. పిఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో జాయిన్ అయిన బుద్ధప్రసాద్ అవనిగడ్డ నుంచి జనసేన తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో అవనిగడ్డ జనసేనలో అసమ్మతి సెగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడ్డ సీనియర్లను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు సీట్లు ఎలా ఇస్తారంటూ జనసేన స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పార్టీ కోసం కష్టపడ్డ వారికి సీట్లు ఇవ్వాలని, వేరే పార్టీ నేతలకు టికెట్లు ఇస్తే చూస్తూ ఊరుకోబోమంటూ జనసేన నేతలు హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీతి తప్పరు, ఖచ్చితంగా పార్టీకి న్యాయం చేసి తీరుతారు. ఇది ఆయన పెట్టినటువంటి పార్టీ, మనందరం ఆయన నాటినటువంటి మొక్కలు. ఖచ్చితంగా ఆయన నాటిన మొక్కల్ని ఆయన చంపేయరు అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కేవలం పార్టీలో అలజడి క్రియేట్ చేయడం కోసం ప్రతిపక్షాలు అలాగే మిత్రపక్షాల్లోని కొంతమంది ఇది క్రియేట్ చేస్తున్నట్టుంది వాస్తవం. మీరెవరు అలజడికి గురి అవ్వద్దు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సరైన నిర్ణయం తీసుకుంటారు. పార్టీలో పనిచేసి మరి 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఎవరో ఒకరికి ఇస్తారు. ఎవరికి సీట్ ఇచ్చినా నేను మద్దతు తెలియజేస్తాను, దగ్గర నుండి జనసేన గెలిపిస్తానని చెప్పి అందరికి నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన నిమ్మక జయకృష్ణ పిఠాపురంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. పాలకొండ టికెట్ జనసేనకు కేటాయించడంతో టీడీపీ నుంచి జనసేనలో జంపయ్యారు ఆయన. జనసేన టికెట్ జయకృష్ణకే అంటూ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి డాక్టర్ యనమల భాస్కర్రావు వైసీపీ నుంచే ఇటీవలే జనసేనలో చేరారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తారని ప్రచారం జరుగుతోంది. విజయవాడ వెస్ట్ సీట్ తనకే దక్కుతుందని ఆశించి భంగపడ్డ పోతిన మహేష్ ఇంకా మౌనం వీడలేదు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేశారని, తనకే టికెట్ దక్కుతుందని ఆశించారు పోతిన మహేష్. అయితే పొత్తులో భాగంగా టికెట్ బీజేపీకి వెళ్లడంతో విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో పోతిన మహేష్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేక సర్దుకుపోతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని తొలుత ప్రకటించిన జనసేన నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసంతృప్తులను బుజ్జగించడం జనసేన అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది.